शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् पद्मावती प्रणयलालितमुखदेह श्रीवेङ्कटेशरुणमोचनमस्तु मह्यम्। నేటి కాలమానవ శిష్యాలను గమనిద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం। సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:58 తిథి సప్తమి సాయంకాలం 5:55 నక్షత్రం రేవతి రాత్రి 1:12 వరకు వర్జం మధ్యాహ్నం 1:52-3:22 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:53-8:22 వరకు అమృతకాలం రాత్రి 10:56-12:27 వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00-10:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:40 నేటి విశేషం కనుమ సంక్రాంతికి మరునాడు వచ్చేటువంటి ఈ కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు। ముఖ్యంగా గార్లు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి। ఆవులకు ఎడ్లకు చక్కగా కడిగి పసుపు నూనె ఉళ్ళంతా రాసి బొట్లు పెట్టి అలంకరించి వాటిని గౌరవించి వాటికి చక్కని ఆహారాన్ని అందించి కృతజ్ఞతను తెలుపుకోవాలి। పక్షులకు కాసిన గింజలు వేయాలి। పక్షులకు గింజలు వేయడం ద్వారా వృత్తి కల్పన జరుగుతుంది అనేది ఒక సంప్రదాయం। ఆవులకు గేదెలకు అలాగే ఎడ్లకు మనం ఆహారాన్ని అందించడం, కృతజ్ఞతను తెలుపుకోవడం మొదలైన వాటి ద్వారా పశు సంపద వృద్ధి చెందుతుంది। దాన్ని కాపాడుకోవడం మన ధర్మం, గౌరవించటం కృతజ్ఞత ధర్మం। నేటి ఆణిముత్యాలు ధర్మం కేవలం ఒక తెప్ప లాంటిది, నదిని దాటడానికే కానీ పట్టుకుని తిరగడానికి కాదు। మనసు వేరొకరి అధికారాన్ని ఒప్పుకోలేదు, తనని కలుపుకోకపోతే భరించలేదు। ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రేయ నమః। ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు కర్షకులందరూ కూడాను తమ కృషికి బాసటగా నిలిచినటువంటి పశు సంపదకు తగినటువంటి గౌరవ సూచికప్రదమైనటువంటి అభిమానాన్ని వ్యక్తం చేసేటువంటి పండుగగా దీన్ని చెప్తాం। అందుచేత గోమాత సేవ, తమ పంటకు సహకరించేటువంటి ఎద్దులను వాటినన్నింటినీ కూడాను శుభ్రంగా కడిగి వాటికి అలంకరణ చేయటం, అలంకరణ చేసిన తర్వాత శివపరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తమకు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పేసి ఆ ఎద్దులను అలంకరించి శివాలయం చుట్టూతా ప్రదక్షిణం చేసి తీసుకురావటం, పశువుల శాలలోనే పొంగలి వండి నైవేద్యంగా సమర్పించి సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను సేవించడం ఈరోజు ప్రతి ఒక్క కర్షకుడు చేసేటువంటి విధి విధానం। మనం కూడా ఈరోజు గోసేవ చేసుకోవటం లక్ష్మీ కటాక్ష వీక్షణాలకు నిదర్శనం।
గోవులు సకల ముక్కోటి దేవతలు కూడా ఉంటారు కాబట్టి ఆ గోమాత పుష్ట భాగం వద్ద పసుపు రాసి కుంకుమను అలంకరించి ముందు భాగాన ఉన్నటువంటి కొమ్ములకు ఆ యొక్క ముందు భాగాన కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంలో భావన చేస్తూ నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే ముకోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత సర్వే సర్వత్రా మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని లక్ష్మీకటాక్షాన్ని ప్రసాదింపచేసేటువంటి తత్వచింతన ఉన్నది. ఈరోజు ప్రయాణం నిషిద్ధం అని చెప్పేసి కూడా శాస్త్రం సర్వే జనాన్ సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అరిదిగ భారభూతులట అర్ధుల కొంచెముసేయువారు త్రిప్పరులై నిత్యయాచనకు పాల్పడువారు పరార్థ సంస్థితుల్ తరువులిలాధరంబులు ఉదాంనిధులున్ సకలంబులెన్న నీ ధరణికి కావు భారములు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్. అరిదిగ భారభూతులట అర్ధుల కొంచెముసేయువారు. నాకు సహాయం కావాలని ఎవరైనా వచ్చినట్లయితే వారికి అర్హత ఉన్నప్పటికీ కూడా వారిని అవమానించేటువంటి వారు ఈ భూమికి భారం. భారభూతులట అర్ధుల కొంచెముసేయువారు త్రిప్పరులై నిత్యయాచనకు పాల్పడువారు. అలాగే లేని అర్హత ఉందని చెబుతూ లేని కష్టం తమకి ఉందని చెబుతూ నిత్యయాచన నిరంతరం ముష్టెత్తటమే. ఎవరెవరు దాతలో తెలుసుకుని వారి దగ్గరకు వెళ్ళి నిత్యయాచన చేసేవాడు కూడా భూమికి భారమే. అర్హుడైనటువంటి వాడు వచ్చి తనకు అవసరం ఉన్నది ఏదన్నా సహాయం చేయమని అడిగితే చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయకుండా వారిని అవమానించి పంపించేవాడు వాడు కూడా భూమికి భారమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉన్నది అంటూ ప్రకృతిలోని అద్భుతమైన ఉదాహరణలు చూపిస్తున్నారు. పరార్థ సంస్థితుల్ తరువులిలాధరంబులు ఉదాంనిధులున్ సకలంబులెన్న ఈ ధరణికి కావు భారములు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్. ఈ భూమికి భారం పెద్ద పెద్ద పర్వతాలు చాలా బరువుగా ఉంటాయి కదా, అవి కాదు ఈ భూమికి భారం. మహావృక్షాలు పెద్ద పెద్ద అడవులు ఉంటాయి, మహారణ్యాలు ఆ అరణ్యాలు అవేమీ కూడా ఈ భూమికి భారం కాదు, క్రూర జంతువులు భారం కాదు. అలాగే ఉదాంనిధులున్ మహాసముద్రాలు భూమిని చుట్టి ఉన్నటువంటి మహాజలరాశి అది కూడా ఈ భూమికి భారం కాదు. అగ్నిపర్వతాలు మహాపర్వతాలు ఏవీ కూడా ఈ భూమికి భారం కాదు. భూమికి భారమైనవి రెండే రెండు. అవసరంలో ఉన్నవాడు వచ్చి సహాయం చేయమని అడిగితే చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయకుండా వారిని అవమానించి పంపించేటువంటి వాడు భారం భూమికి. అలాగే తనకు అవసరం లేకపోయినా ఎవరెవరు దాతలో తెలుసుకుని ఆ దాతల దగ్గరకు వెళ్ళి తనకు లేని కష్టాన్ని చెప్పి కష్టాలు నటిస్తూ యాచించేవాడు నిత్యయాచన చేసేవాడు వాడు ఈ భూమికి భారం. అంతేగాని మహాపర్వతాలు సముద్రాలు కాదు ఈ చెట్లు అని. లేని కష్టం తమకు ఉన్నట్లు వెళ్ళి దాతలని ఆశ్రయించటం వలన వారేదన్నా సహాయం చేస్తే వీరిని నమ్మి నిజంగా కష్టపడేటువంటి వాడికి ఆ సహాయం అందకుండా పోతుంది. కనుక వీడు భూమికి భారం. అవసరంలో ఉన్నవాణ్ణి సహాయం చేయకుండా అవమానించేవాడు వాడు భూమికి భారం అంటూ చక్కని పద్యరచన చేసి సుబోధకంగా అందరికీ గుర్తుండేలా చక్కని ఉపమానములను దృష్టాంతములను తెలియజేస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు విజ్ఞాన నిధులు ఆచార్య అప్పాజ్యోస్తుల సత్యనారాయణ గారి సుగుణాఢ్య శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి వనమాలి గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సంక్రమణ పుణ్యకాలంలో వచ్చేటువంటి పర్వదినం కనుమ అని, ముఖ్యంగా సంక్రమణాన్ని 3 రోజుల పర్వంగా చెప్పుకోవాలి. సంక్రమణానికి పూర్వదినము పరదినము కూడా శ్రేష్టమే. అందుకే పూర్వదినాన్ని భోగి అంటారు, పరదినాన్ని కనుమ అంటాం. ఇక్కడ కనుమ అంటేనే ఒకనొక అంచు, ఒక భాగం దాటి మరొక భాగంలోకి వెళుతున్నటువంటి భాగాన్ని కనుమ అని చెప్తారు. ఇలాంటి కనుమలు కొన్ని కనబడుతూ ఉంటాయి. ఈ కనుమల యందు ప్రయాణాదులు నిషిద్ధము అని చెప్తారు. అందుకే సంక్రమణం మరుసటి రోజు ఎక్కడికి ప్రయాణించకూడదు సూర్యాస్తమయం వరకు అని పెద్దలు నిషేధించారు. అంతేకాదు కనుమ కర్తవ్యాల్లో ప్రధానంగా గోపూజ అనేది కనబడుతున్నది. ఇక్కడ పాడి పంట ఈ రెండింటిని భగవత్ స్వరూపంగా చూస్తాం. అయితే దీనికి ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కనుక జంతువులకి అందున ఆవుని ఎద్దుని కూడా పూజించాలి అని పెద్దలు చెప్పారు అని. ఇది ఒక భావం ప్రకారం సరిపోతుంది, కానీ అంత మాత్రంగా ఋషులు చెప్పరు. అందులో లోతైన అంతరార్థాలు చాలా ఉంటాయి. ఎందుకంటే భారతదేశానికి ప్రత్యేకమైనటువంటిది గోసంతతి. ఇతర దేశాలకి ఈ గోమాత భావం ఎందుకు లేదయ్యా అంటే, ఆ దేశాల్లో దొరికే గోవుకి భారతదేశంలో దొరికే గోవుకి చాలా తేడా ఉన్నది. భారతదేశం యొక్క గోవుకు ప్రత్యేకత ఏంటంటే, ఆసేతు సీతాచలం కూడా ఈ గోవుకి విశేషమైన అంశం కనబడుతుంది. అది సూర్యకిరణాల నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తిని ఈ భూమి యందు గోవు మాత్రమే గ్రహించగలదు. అది కూడా భారతదేశపు గోవు మాత్రమే గ్రహించగలదు. ఆ కిరణశక్తి పేరు గోవు అని అర్థం. ఇది వేదమని యందు కనబడుతున్న ఒక దివ్యమైన రహస్య విజ్ఞానం. సూర్యకిరణాల నుంచి నానా రకాల శక్తులు వస్తుంటాయి. ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క ప్రాణి పొందుతుంది. కానీ గోరూప కిరణ శక్తిని గ్రహించగలిగేటువంటి నాడీమండల వ్యవస్థ భారతీయ గోవు యందు మాత్రమే ఉన్నది. అది భారత జాతికి దొరికిన ఒకనొక అదృష్టం. ఈ కారణం చేతనే ఈ గోవు ప్రత్యేకతను భారతీయులు గుర్తించారు. కానీ భారతీయత లేనటువంటి ఇతర దేశాల నుండి వచ్చిన సంస్కృతులకి ఇది అర్థం కాదు. భారతదేశంలో పుట్టి భారతదేశంలో తపస్సు చేసి భారతీయ గోవు గురించి తెలుసుకున్న ఋషులు వేదాల్లో పురాణాల్లో దీని ప్రత్యేకత చెప్పారు. అందుకే భారతీయ గోవుని ఆరాధించడం మతపరమైన అంశం కాదు, విజ్ఞానపరమైన అంశం తెలుసుకోవాలి. అందుకే భారతదేశంలో పుట్టిన ప్రతివారు కూడా ఆ జాతి గోవుని ఆ విధంగా కాపాడుకోవాలి. ఒక ప్రత్యేకమైన గోజాతి భారతదేశంలో కనబడుతుంది. మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, హిమాలయ పర్వతాలు మొదలుకుని సముద్రం వరకు అంటే సేతు వరకు మొత్తం భిన్న భిన్న రాష్ట్రాలు భిన్న భిన్న నాగరికతలు ఉన్నప్పటికీ అన్ని గోజాతులకి కలిపి ఒకే లక్షణం కనబడుతుంది. ఇక్కడ ఏ గోజాతికి ఆ గోజాతి ప్రత్యేకం భారతదేశంలో, కానీ హిమాలయాలు మొదలుకుని చిట్ట చివరి కన్యాకుమారి వరకు మొత్తం భారతీయ గోవులన్నింటిలోనూ కూడాను ప్రధానమైన అంశం ఏమిటయ్యా అంటే, స్వర్ణనాడి అనేది ఆ మూపురం దగ్గర కలిగి ఉండడం ప్రత్యేకత. ఈ స్వర్ణనాడియే సూర్యకిరణాల నుంచి వస్తున్న ఒకనొక దివ్యశక్తిని పొందగలదు. అందుకు ఆ గోవు యొక్క ఘృతంలోనూ క్షీరంలోనూ దధిలోనూ కూడా ఆ శక్తి ప్రసరిస్తుంది. ముందుగా ఆ పాలల్లో ప్రసరించినటువంటి శక్తిని మనం ఘృతంగా దధిగా అంటే నెయ్యిగా పెరుగుగా కూడా పొందుతున్నాం. ఆ మూడింటిలో కూడా శక్తి వ్యాపిస్తుంది. అదేవిధంగా గోమయంలో గోజలంలో అంటే గోమూత్రం అనరాదు అని శాస్త్రం చెప్తోంది కనుక గోజలం అనాలి, గోమలం అనరాదు కనుక గోమయం అనాలి. మొత్తం ఇవి పంచగవ్యములు అని చెప్పబడతాయి. ఈ పంచగవ్యాలు ఔషధ విలువలు కలిగినవి అని ఇటీవల కాలంలో విజ్ఞాన శాస్త్రం కూడా రుజువు చేస్తుంది. యుగాల క్రితమే భారతీయ ఆయుర్వేద విజ్ఞానం రుజువు చేసింది. ఆ పంచగవ్యాలతో చికిత్స చేసి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడుతుంటాం. ఈ పంచగవ్యాల్ని అభిమంత్రణ చేసి పుచ్చుకుంటే సర్వ పాపాల నుంచి బయటపడతారని యజ్ఞాలు చేసేటప్పుడు కూడా పంచగవ్య ప్రాసన చేస్తారు. అందుకే యజ్ఞములకు తల్లి గోమాత అని వేదమాత చెప్తున్నది. అనేక విశేషాలు వేదములు ఉన్నాయి. యజ్ఞస్య మాత, యజ్ఞములకు తల్లి. అంతేకాదు ఈ తల్లి అగ్నియ, అగ్నియ అంటే ఈ జంతువును కొట్టరాదు అని కూడా చెప్తున్నారు. ఆ విధంగా కాపాడుకోవలసినది. మొత్తం శరీరమంతా దేవమయము భారతీయ గోవును భారతీయులందరికీ తెలిసిన అంశమే. అలాంటి గోజాతిని ఈరోజు పూజించాలి అని చెప్తున్నారు. ఏం రోజు పూజించాలి కదా, ఈరోజే అంటే ఇది పుణ్యకాలం కనుక ఈ రోజున ఆరాధిస్తే విశేషమైన ప్రయోజనం కలిగి ఉంటుంది. అందుకే ప్రతి పుణ్యకార్యానికి గోపూజ చేస్తే ఆ పుణ్యకార్యం ఏ దోషం లేకుండా జరుగుతుందని పెద్దలు చెప్తారు. ఎందుకంటే యజ్ఞం చేయబోయే ముందు యజ్ఞానికి తల్లిని ఆరాధించాలి. అది యజ్ఞానికి తల్లి గోమాత. అంతేకాదు భూతత్వం యజ్ఞతత్వం కూడా గోతత్వంలో మేళనమే కనబడతాయి. యజ్ఞస్వరూపుని భూదేవత ఈ రెండు కూడా గోమాత రూపంలో కనబడతాయి. అది గోవుకి ప్రదక్షిణం చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణ చేసిన పుణ్యం అని చెప్పారు. ఇలా గోభక్తిని చెప్పారు కదా అని గోవుని హింసించే విధంగా భక్తి చూపించరాదు. కొందరు
ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిండి పెడుతూ ఉంటారు. ఆ విధంగా కాకుండా గోవును భక్తితో ఆరాధిస్తూ దానికి తగినంత ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించాలి. గోవు యందు భగవద్భావనతో ఆరాధన చేయాలి. గోవు దగ్గర నిలబడి వారి ఇష్టదేవత మంత్రాన్ని జపిస్తే అది అధిక ఫలాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో గోపూజ ఎందుకు చేయాలి ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు చేసినా గొప్ప విశేషమే, అందులో సందేహమేం లేదు. ఉదయాన్నే లేచిన వెంటనే గోవుల సమూహంలో ఉండడం, గోవుల్ని చూడడం, గోవుల చేత చూడబడడం, ఈ మూడు జరిగితే అతని జీవితం చాలా బాగుంటుందని మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. అందుకే గోవులు నన్ను చూచుగాక, గోవుల్ని నేను చూచుగాక, నా ముందు వెనుక ఇరుప్రక్కల గోవులుండాలి, గవాం మధ్యే వసామ్యహం, గోవుల మధ్యలో నేనుండాలి అని కోరుకుంటారు. అందుకే కనుచూపు మేర గోసంపద ఉండాలి అనే భావన చేశారు. గోసంపదకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అది నిత్యము గోపూజ విశేషమే, కానీ ప్రత్యేకించి ఆదివారం నాడు, సప్తమి నాడు, సంక్రమణ నాడు ఈ మూడు సూర్యునితో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే సూర్యకిరణాలలో ఉన్న దివ్యశక్తికి గోవు అని పేరు. దివ్యశక్తి, డివైన్ పవర్. ఆ దివ్యశక్తి పొందేది గోవు మాత్రమే. అందుకు ఆవుల్ని పూజించినట్లయితే సూర్యకిరణాల్లో ఉన్న దివ్యశక్తికి అది అనుసంధానింపబడుతుంది. ఆ దివ్యశక్తే దేవతలు అని చెప్పబడుతుంటారు. అందుకు దేవతల అనుగ్రహం నేరుగా పొందాలంటే తాకగలిగే దేవత, చూడగలిగే దేవత గోవు. అందుకు గోవుని పూజిస్తుంటే సూర్యకిరణాల్లో ఉన్న దేవతల్ని ముట్టుకున్నంత ఫలితం లభిస్తుంది. దాన్ని బట్టి సూర్యుడు సంతోషిస్తూ ఉంటాడు. అందుకు సూర్యభగవానికి నివేదన చేసేటువంటి అన్నము కూడా ఆవు పాలతో వండినటువంటి క్షీరాన్నమే నివేదించాలి. ఇది తెలుసుకోవాలి. పైగా ఏ నివేదన చేసినా ఆవు పాల నుండి తయారైనటువంటి నేతిని అభిగరిస్తే కానీ నివేదనకు పనికిరాదు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. అది యజ్ఞములు చేసేటప్పుడు కూడా కేవలం ఆవు పాలతో తయారైనటువంటి నేతిని, అది కూడా భారతదేశవాళి ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవే శ్రేష్టం. అలాంటి ఆవు నేతిని యజ్ఞములు ఆహుతి ద్రవ్యాలు వేస్తారు. అవి మాత్రమే దేవతలకు అందుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అది గో సంబంధమైన అంశమే దేవత స్వీకరిస్తుంది కనుక ఆ గోవు నుంచి వచ్చేటువంటి క్షీరము, ఘృతము, దధి వీటిని దేవతలు స్వీకరిస్తారు. ఆ కారణం చేతనే దేవతలే స్వామి యొక్క కిరణములు, సూర్యభగవాని కిరణములు. చిత్రం దేవానాముదగాదనీకం అనే మంత్రం మనకు కనబడుతున్నది. అందులో సూర్యకిరణములు చిత్రములైనవి, అంటే రంగురంగుల శక్తులు కలిగి ఉన్నవి అని వర్ణించారు. మనకు చూడడానికి ఒకేలా సూర్యుడు కనబడుతున్నా ఆయన కిరణాల్లో వర్ణోత్పాదక శక్తి ఉన్నది. అది అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్తలకు తెలుసు. సూర్యకిరణాల్లో రకరకాల వర్ణములు ఉన్నాయని, చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం అని వేద నిరుక్తం చెప్తున్నది. అనేక వర్ణములను సృష్టించగలిగే సూర్యకిరణములే దేవతాశక్తులు, వాటి యొక్క స్వరూపములే గోవులు. అందుకే యజుర్వేదంలో ఒక వర్ణంలో ఏం చెప్తారంటే సూర్యకిరణములు భూమి మీదకి ఎలా వస్తున్నాయంటే పొద్దున పూట కోష్ఠము నుంచి, అంటే గోశాల నుండి వస్తున్న గోవుల మందల వలె కిరణములు దిగుతున్నాయని వర్ణించారు. అంటే సూర్యకిరణాలను కూడా గోవుల రూపంలో చూడగలిగాడంటే భారతీయ ఋషి యొక్క దృష్టి ఎంత నిశితమైనదో, ఎంత విజ్ఞానవంతమైనదో ఆలోచించాలి. ఇక్కడ ఆవుల మందలు వస్తూ ఉంటే ఆ వెనకాల మందలు నడిపేవాడు ఉన్నట్లుగా సూర్యకిరణములన్నీ గోవుల మందల వలె ఉంటే ఆ సూర్యుడు గోవిందుడి వలె కనబడుతున్నాడు. అందుకే సూర్యుని గోపతే అని వర్ణిస్తోంది వేదం. గోపతి అంటే సూర్యుడు అని అర్థం. కిరణములకి గోభిహి రశ్మిభిహి అని పేరు. కిరణములకు గోవులని పేరు. అంటే కిరణముల్లో ఉన్న దేవతల్ని ఈ గోపూజ ద్వారా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎలాగైతే యజ్ఞములో వేసిన ఆహుతులు సూర్యమండలంలోకి వెళ్ళి అందులో ఉన్న దేవతలు మనల్ని అనుగ్రహిస్తారో ఆవుకు చేసే పూజ నేరుగా సూర్యునికి చేరుతున్నది. ఆవు పాల నుంచి ఎలా మన శక్తిని పొందుతున్నాం, సూర్యకిరణాల నుంచి ప్రాణశక్తిని పొందుతున్నాం. అందుకు సూర్యకిరణాలకి గోవుకి ఉన్న అనుబంధాన్ని అనుసరించి ఈ సూర్యభగవాన్ని పర్వమైనటువంటి ఈ సంక్రమణం మరురోజు పంటలు పండించే గోసంపదని దేవసంపదగా భావించి ఆరాధిస్తున్నాం. శ్రీ సురభ్యై నమః. శ్రీ గోమాత్రే నమః. ఈరోజు కనుమ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు శ్రీరంగంలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది.
శ్రీరంగ దీపానికి ఎగువన కావేరీ నది రెండు పాయలుగా చీలి మరల ద్వీపానికి దిగువన ఒకటిగా ప్రవహిస్తోంది. ఈ రెండు జలపాయాలకు కావేరి కొల్లడం అనేవి పేర్లు. రమణీయమైన వృక్ష జల సౌందర్యంతో బృహత్తర నిర్మాణాలతో శిల్ప విన్యాస సోయగాలతో పౌరాణిక చారిత్రక గాథలకు ఆలవాలంగా శ్రీరంగ ఆలయం మనకు సాక్షాత్కరిస్తోన్నది. శ్రీరంగనాథస్వామిని దర్శించుకోవడానికి భారతదేశం నలువైపుల నుంచి భక్తులు వేలాదిగా వస్తుంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సప్త ప్రాకారయుక్తంగా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయాలలో శ్రీరంగ ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. వీటిల్లో మొదటగా భక్తుల నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహాగోపురం. దీనిని ఒకప్పుడు బోడిగోపురం అని పిలిచేవారు. ప్రధానాలయ గోపురం వివిధ వైష్ణవ కుటుంబ మహనీయులతోనూ దేవతలతోనూ అందంగా హృద్యంగా ఉంటుంది. విశాలమైన ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా గరుడ మండపం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం నారాయణ నామస్మరణం చేసుకుంటూ ముందుకి కదులుతారు. గరుడ మండపానికి ఎదురుగా ఉన్న ముఖమండపానికి చేరుకుంటారు. పదుల కొద్దీ స్తంభాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ మండపం మొదటి భాగంలో భక్తులు రాతి ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటారు. ఈ ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కూడా కనవస్తుంది. భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహ రూపంలో స్వామి శిలారూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. గర్భాలయమంతా నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండి వైకుంఠాన్ని తలపిస్తుంది. నిత్యం రంగనాథ నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలోని శ్రీరంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీరంగనాచ్యార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. ప్రతి శుక్రవారం నాడు హరిప్రియకు వైభవంగా తిరుమంజనం, మనోహరమైన అలంకారం, విశేష పూజలు జరుగుతాయి. శ్రీరంగనాథస్వామి వారికి రోజూ రాత్రి సమయాలలో చేసే ప్రాకారోత్సవం అత్యంత నయన శోభితం. వైష్ణవాగమ సంప్రదాయ రీతులననుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని తిప్పుతారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ వేడుకను చూడడానికి రెండు కనులు చాలవు అంటే అతిశయోక్తి కాదు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. అలా అశ్వత్థామను కట్టివేసి తీసుకురావటాన్ని పతివ్రతైన ద్రౌపది సహించలేకపోయింది అనుకున్నాం కదా. అర్జున, పతిదేవా, విడెవడు తెలుసా, బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, పూజనీయుడైనటువంటి ఈ అశ్వత్థామను విడవండి, విడిచిపెట్టండి అని అరిచింది గట్టిగా. ఓ పతిదేవా, మీరు ఎవరి నుండి అయితే రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్చుకున్నారో ఆ ద్రోణుడే అశ్వత్థామ రూపంలో మన మందు ఉన్నాడిప్పుడు. ఆ ద్రోణుడి భార్య అయిన కృపి వీరమాతగా ఇంకా జీవించే ఉంది కదా, ద్రోణుడితో పాటుగా మరణించలేదు కదా. ఓ పతిదేవా, నువ్వు ధర్మం తెలిసినవాడి కనుక గురువంశాన్ని మీరు ఎల్లప్పుడూ నమస్కరించి పూజిస్తూ ఉండాలే, కానీ గురువంశం వారికి దుఃఖాన్ని కలిగించకూడదు కదా. గురువంశంలో ఉండినటువంటి ఎవరికీ మనం దుఃఖం కలిగించకూడదు కదా. నా పుత్రుడు మరణించడంతో నేను
दुखा सहित उन्न पाप इतने तल्ली पुत्रुण्णि पोगोट्टुकोनी नालागा एडवकूडदु कदा एंदुकु इद्दरोकरिकोकरु चूसुकोनी ఏడ్చటం ఏం ప్రయోజనం నా పిల్లలు ఇక రారు కదా బతికి మనసును నిగ్రహించుకోలేని క్షత్రియ రాజులు బ్రాహ్మణ వంశానికి హాని చేస్తే దానివల్ల వారికి వినాశం కలుగుతుంది అని పలికింది మహారాణి అయిన ద్రౌపది ఎన్నిటికీ ధర్మాన్ని న్యాయాన్ని అతిక్రమించి ఎప్పటికీ కూడా ఆవిడ అతిక్రమించలేదు అతిక్రమించేది కానే కాదు ఆమె परम दया हृदय कपटन लेने समबुद्धि कल अटंती आम अला पलक यमधर्मराज अंश तो जन्म युधिष्ठिरुडु आम माटल आमोदिंचाडु नकुल सहदेवुलु सात्यकी अर्जुनुडु श्रीकृष्ण परमात्म अक्कड उन्न जनुलु अंदरू द्रौपदिनी अभिनंदिंचारु द्रौपदीकी नमस्कारं चेशारु चक्कगा मात्लाडिंदनि ఒక్క భీముడు మాత్రం చాలా కోపంగా ఇలా అన్నాడు వాడికి మాత్రం ఏలేదు ఎప్పటి నుంచి అంతేనే ఏమిటిది అని ఈ అశ్వత్థామ పాపి నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు వీడు చేసిన పని వల్ల వీడికి గాని వీడి ప్రభువైన దుర్యోధనుడికి గాని ఏ ప్రయోజనము కలగలేదు ఇటువంటి వాణ్ణి చంపటమే మేలని పెద్దలు చెప్తున్నారు అని గట్టిగా అరిచాడు భీముడు అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది మాటలు విన్నాడు భీముని మాటలు కూడా విన్నాడు ఆయన అర్జునుడి ముఖాన్ని చూసి నవ్వుతూ ఇలా పలికాడు బ్రాహ్మణుడు అదముడే అయినా కూడా వాడిని సంపరాదు ఇంటికి నిప్పు పెట్టినవాడు విషాన్ని ఇచ్చినవాడు పిల్లలను చంపినవాడైనా ఆతతాయిని సంహరించి తీరాలని కూడా నేనే చెప్పాను ఈ రెండు మాటలు చెప్పిన వాడనే నేనే కనుక నువ్వు నా ఉపదేశాన్ని పాటించు నీ ప్రియురాలైన ద్రౌపది ఓదారుస్తూ నువ్వు చేసిన ప్రతిజ్ఞను సత్యం చేసుకో అలాగే భీముడికి ద్రౌపదికి నాకు కూడా సంతోషాన్ని కలిగించు అని అర్జునుడితో అన్నాడు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి భావం తెలిసినవాడై బ్రాహ్మణుడైన ఆ అశ్వత్థామ యొక్క తలపై ఉన్న మణిని జుట్టుతో సహా కత్తిరించి వేశాడు అర్థమైంది స్వామి యొక్క మాటలు అర్థమైంది మొదట్ నుంచి దగ్గరే ఉన్నాడు లేండి ఇంకా ముందు రాబోయేదంతా తెలుస్తుంది మనకు ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాల వాడి యొక్క అహంకారం ఎక్కడ ఉందని తెలుసు అందరికీ వాడి యొక్క ప్రభావం ఎక్కడ ఉందని తెలుసు అశ్వత్థామ యొక్క తలపై ఉన్నటువంటి మణినే విపరీతమైన సత్యంతో సత్తుతో ఉండేటువంటిది అంటే అంత శక్తితో ఉండేటువంటిది జుట్టుతో సహా కత్తిరించి వేసేశాడు స్వామి మాటలు అర్థమైపోయింది అశ్వత్థామ యొక్క బ్రహ్మ వర్చస్ పిల్లలను చంపటంతోనే నాశనమైపోయింది ఇప్పుడు మణి యొక్క తేజస్సు కూడా లేకుండా పోయింది అర్జునుడు అశ్వత్థామకు కట్లు విడిపించి శిబిరం నుండి బయటకు గంట వేశాడు బ్రాహ్మణుడు అదముడే అయినా వాణ్ణి ఉరితీయకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది తల విరగటం సంపదలను లాక్కోవటం ఉన్న స్థానం నుండి గెంటి వేయటం మొదలైనవి అదముడైన బ్రాహ్మణుడికి మరణ శిక్షతో సమానమని ధర్మశాస్త్రం చెబుతుంది బహిష్కరించడం బయట ఊరు బయట మొదలయటం లేక తల కొరగటం అంతే ఉండిన ఆస్తి అంత లాక్కోవటం వాడికి పట్టణంలో ఎవరు కూడా అన్న నీళ్లు పెట్టకూడదని చెప్పటం అన్నం నీళ్లు ఎవరు పెట్టకూడదని బావ అడవికి వెళ్ళిపోవని చెప్పటం ఇంతేగాని నరకకూడదు అని చెప్పారు వాళ్ళని ఉరితీయకూడదు అని చెప్పుకున్నారు అలా అశ్వత్థామ గెంటి వేయబడి వెళ్ళిపోగా పాండవులు ద్రౌపదితో సహా పుత్ర శోకంతో దుఃఖిస్తూ తమ పుత్రులకు దహన సంస్కారం మొదలైన కర్మలను చేశారు ఇంతటితో
ఏడవ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. ఎనిమిదవ అధ్యాయం ఇంకా ప్రవేశిస్తాం. ఈ అధ్యాయంలో అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నుండి ఉత్తర గర్భంలో ఉన్న పరిక్షిత్తును రక్షించడము, కుంతీదేవి చేసిన శ్రీకృష్ణ స్తుతి, యుధిష్ఠిరుడు దుఃఖించడము అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. సూతుడు ఇలా చెప్తున్నాడు, ఓ ద్రౌపది పుత్రులకు దాన సంస్కారాలు చేసిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడు తోడు రాగా తమ పుత్రులకు గంగలో జలతర్పణాదులు ఇచ్చేందుకై స్త్రీలను ముందుంచుకొని వెళ్ళాడు. వీళ్ళంతా వెళుతున్నారు. అలా వారు జలతర్పణాన్నిచ్చి బాగా దుఃఖించి శ్రీహరి పాదపద్మాల ధూళితో పవిత్రమైన గంగానదిలో మళ్ళీ స్నానం చేశారు. ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరుడు అయినటువంటి తమ్ముళ్ళు పుత్ర శోకంతో బాధపడుతున్న గాంధారి, కుంతి, ద్రౌపదులు యుద్ధంలో బంధువులను పోగొట్టుకొని దుఃఖిస్తున్న వాళ్ళు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉండటాన్ని శ్రీకృష్ణుడు చూశాడు. ఆయన మహర్షులతో కలిసి వారి దగ్గరికి వెళ్ళి ప్రాణులకు మృత్యువు తప్పదని తెలిపి ఓదార్చాడు. శ్రీకృష్ణ భగవానుడు అజాతశత్రువైన ధర్మరాజుకు, జూదగాళ్లైన దుర్యోధనాలు అపహరించిన రాజ్యాన్ని సంపాదించి పెట్టాడు. ద్రౌపది యొక్క కేశపాశాలను పట్టుకోవడంతో క్షీణించిన ఆయుర్ధాయం గల దుష్టరాజులను సంహరింపజేశాడు. వాళ్ళందరినీ సంహరించేశాడు. ధర్మరాజు చేత మూడు అశ్వమేధ యాగాలను చేయించాడు. ఆయన యొక్క పవిత్ర కీర్తిని ఇంద్రకీర్తిలాగా నాలుగు దిక్కులకు విస్తరింపజేశాడు శ్రీమన్నారాయణ.